राजीव गांधी सेवलु मरवलेनिवनी देश अभिवृद्धि कोसम एंतो कृषि चेशारनी कांग्रेस पार्टी कोल्चर मंडल अध्यक्षुडु नागुलगारी मल्लेशंकरुडु अन्नारु। कोल्चर बस स्टाण्ड आवरणलो माजी प्रधानी राजीव गांधी जयंती वेडुकलनु कांग्रेस पार्टी मंडल शाख आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। राजीव गांधी चित्रपटानिकी पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। अनंतरं टीपीसीसी कार्यदर्शी आवुल राजिरेड्डी सौजन्यंतो कोल्चरं ग्रामंलोनी इमाम हुसैन पेद्दपीर अशोर खाना निर्माणं कोसं 11,000 रूपायल आर्थिक సహాయాన్ని నిర్వాహకులు ముల్లా బాబుమియా నజీర్ మొన్నులకు అందజేశారు। ఈ సందర్భంగా మల్లేశంగోడ్ మాట్లాడుతూ పీర్లను నిలబెట్టే అశోర్ ఖానా శిథిలావస్థకు చేరిందని మైనార్టీ నాయకుడు అక్రమ్ టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన రాజిరెడ్డి తనవంతు సహాయం చేశారని మల్లేశంగోడ్ తెలిపారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ మైనార్టీ నాయకులు అక్రమ్ గోండా కృష్ణ సాయిని రమేష్ యేసురాజు ప్రభాకర్ నాగరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు। మన కొల్చర మండల కేంద్రంలో గణగణ నిర్వహించడం జరిగింది। ఈ రోజు మనం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది। మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు అనేది ఇప్పటికీ మనం అఫలాలు అనుభవిస్తున్నాము। ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు కానీ టెలికమ్యూనికేషన్స్ కానీ బ్యాంకుల జాతీయం కానీ కంప్యూటరైజ్ కానీ అవన్నీ కూడా ఈరోజు మన భావితరాలకు ఉపయోగపడే ఒక మార్గ నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అయిన అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం మన భారతదేశానికి చాలా దురదృష్టకరం। ఎందుకంటే 73-74 స్థానిక సంస్థల చట్టం చేసి స్థానిక సంస్థల్లో స్థానిక పాలన అనే ఒక వ్యవస్థను రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి, అందులో అదిగా కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటకు కల్పించి వారి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తెలియజేసిన మహోన్నత వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం। అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆయన ఆశ సాధనకై ఆయన చేసిన కృషిని కొనియాడుతూ మేమెప్పుడు కూడా ఆయన అడుగుజాడలో నడిచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి ముందుంటాము। అలాగే రాబో కాలంలో కూడా ఇటు రాష్ట్రంలో కానీ ఇటు మండలంలో కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావడానికి మేమంతా సైనికులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను।